Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Good morning everyone. Iroju mukhya uddesham endante మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. రెగ్యులర్గా నేను గ్రీవెన్స్కి మండలానికి రెండుసార్లు పెట్టుకున్నప్పటికీ కూడా విపరీతమైన గ్రీవెన్స్ కరప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దాంట్లో నా నాలెడ్జ్కి వచ్చిన దాని ప్రకారం ముదుగుబలో మర్తాడు మెన్షన్ కదమ్మా, డిడ్ యూ టేక్ ఎనీ యాక్షన్ రిగార్డింగ్ దట్? వై ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాను కదా, నేనే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాను మిమ్మల్ని పిలిచి. నువ్వు ఎంక్వైరీ చేసినావా? ఎంక్వైరీ చేసింటే ఏం తెలియంది? మై ఇష్యూ ఇస్ వెరీ క్లియర్. అక్కడ ఒక కరప్ట్ ప్రాక్టీస్ జరిగిందని నా దృష్టికి వచ్చింది. యాజ్ ఎ హార్టికల్చర్ ఆఫీసర్ ఐ మెన్షన్డ్ యూ, మీకు రాతపూర్వకంగా ఇస్తేనే తప్ప మీరు యాక్షన్ తీసుకోరా. డిడ్ యూ నోటీస్ ఎనీ? లేకుంటే తీసుకోరా అంటున్నా. రాతపూర్వక రాకుంటే ఎంత దొంగతనం చేసినా ఇబ్బంది లేదా? ఒక సీనియర్ ఆఫీసర్గా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ కదా. ఓరల్ ఇన్ఫామ్ కాదు కదమ్మా, అంటే మీరు మీరు చదువుకుంటే సరిపోతుందా? కాదు కదా. ఏం సంబంధం ఉంటుంది ఎంపీడీఓకి? డస్ ఎంపీడీ వైజ్ ద లైజనింగ్ ఆఫీసర్? వాట్ వే కన్సర్న్? నన్ను 100 మంది మీట్ అవుతా అంటారమ్మా. డిపార్ట్మెంట్ పరంగా ఒక తప్పు జరిగిన తర్వాత యూ నీడ్ టు టేక్ యాక్షన్ కదా. వాట్ యూఆర్ సపోజ్ టు థింక్? టేక్ ఇమీడియట్ యాక్షన్ అమ్మా. మీరు దొంగకు మీరు మీ దృష్టికి వచ్చినప్పుడు కూడా మీరు పట్టుకోలేకపోతే ఆమె రైతులు ఏదో నచ్చ చెప్పుకోండొచ్చు. వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ కదా. అండ్ వేర్ ఎల్స్ దంపెట్ల? హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ దంపెట్ల? ఏమ్మా వినపడదా? నీ దాని మీద కూడా కంప్లైంట్లు కదా. ఏం తీసుకున్నారు యాక్షన్? ఈసారి అంటే పోయిన ఇయర్ నాశనం అయితే సరిపోతుందా రైతులు? అవును, ఎలా అయితే అది క్లియర్గా కేటగారికల్గా చెప్పాను. ఒక ఎంప్లాయీ చేసిన తప్పుకు వేల మంది రైతులు ఇబ్బంది పడకూడదు అని స్టిల్ ఫర్దర్ అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఏముంటుంది? చిన్నదరి ఏమ్మా నువ్వు, ఎంత పర్సెంటేజ్ అయింది నీ దాంట్లో ఈ క్రాప్ బుకింగ్? వాట్స్ ద పర్సెంటేజ్ ఈ క్రాప్ బుకింగ్? ఎంత పర్సెంటేజ్ అయింది నీ దాంట్లో? ఇంతకుముందు సీజను రబీది ఎంత? ఏంది 50%? మిగతాదంతా మిగతాదంతా ఏమైంది? ఏమేవో గారు ఎవరుండ్రీ మళ్ళీ ఎక్కడైంది మా? నేను పిడదర రచ్చబడమైనప్పుడే కదా మన దృష్టికి తెచ్చినది. వాట్ ఎవర్ మేబీ, ప్లీజ్ ప్లీజ్ నెక్స్ట్. ఆత్మకూరు, ఆత్మకూరు ఆ తాడిమరి మండలం. ఏమ్మా నీ దాంట్లో ఏం సమస్య? ఏం క్లియర్ అంటే మేము వచ్చి తిరుగుతే కానీ మీరు చెప్పలేరా? రైతులు అంటే అంత చులకన మీకు? వ్యవసాయం చేస్తా అంటారా మీరు? నాన్న అంత చేస్తా అంటాడా?
తెలియలే కదా మళ్ళీ మా ఐ డోంట్ వాంట్ మీ స్టోరీస్ చెప్పడానికి వినడానికి కాదు కదా మీరు వేల మంది రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు జస్ట్ మీ యొక్క అసమర్థత అనుకోవచ్చు లేకుంటే వాళ్ళ నెగ్లిజెన్స్ అని కావచ్చు వేల మంది రైతుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు ఎన్నిసార్లు చెప్పినా అంటే అన్నిసార్లు చెప్పినాను ఏవోస్ గారికి అని ఏడి గారికి సద్నే నెగ్లిజెన్స్ మీ ముదుగుపద అయితే అంతంటే అంత అధ్వానంగా ఉందండి ఏడి గారు ఎన్నిసార్లు అండి ఏవో గారు మీకు మెన్షన్ చేసి చెప్పినది మీ ముదుగుపద ఎక్కడ మల్లేనపల్లి పూజదా మల్లేనపల్లి ఎందుకు వస్తుంది రైతు లేక నీ దగ్గరికి ఎందుకు కంప్లైంట్ వస్తుంది ఏం చేస్తున్నావు కంప్లైంట్ కందుల వాళ్ళు వేసింటే ఈ ఈ క్రాప్ బుకింగ్కి నువ్వు వెళ్ళలేదు ఇష్యూ షోకాజ్ నోటీస్ టు ఎవరి వన్ అండి హూఎవర్ మెన్షన్ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి రైతులంటే ఒక హేళన రైతులంటే ఒక గౌరవం లేనితనము మన వాళ్ళ దగ్గర జీతగాలం మన కింద వాళ్ళు జీతగాలు కాదు హూ ఇస్ ఏలకుంట్ల ఏమ్మా నీదేమ్మా ధర్మవరం మండలంలో ఏమ్మా ఏలకుంట్ల ఉండేది ఏలకుంట్ల ఎవరు చూసుకునేది మళ్ళీ నాదెల్లా ధర్మవరం మండలం అని ఊర్ల పేరు నాకు కొత్తగా చెప్తానవా తాండాలో ఎవరితో నువ్వు ఈ ఈ క్రాప్ బుకింగ్ చేయించావు ఎవరు తాండా చూసేది ఎవరితో చేయించినారు ఏంది నువ్వు చేసినావు నువ్వు చేసి ఉంటే రైతులందరూ ఎందుకు కొట్లాడుకుంటారు మాది లేదని చెప్పి అయ్యా నువ్వు ఈ క్రాప్ బుకింగ్ ఎంతమందికి చేస్తున్నావు నువ్వు పోకుండా రైతుల్ని ఆడ కూర్చొని మాట్లాడతా అంటే వ్యవహారాలు ఎప్పుడు తెలుతాయి పోతే నాకెందుకు వస్తారు పంచాయతీ మీది ఏలకుండా కూడా అంతే వేరే పోతుకుంటా ఏం చేస్తున్నావు నువ్వు త్రినాథ్ విఏఏ భార్గవ్ విహెచ్ఏ రెడ్ గ్రామ్ ఎప్పుడు వేస్తామో ఎవరికైనా ఐడియా ఉందా దాల్ కర్రీ చేసుకో ఇంకో వన్ మంత్కి వస్తాయి దాల్ మిల్లుతో మాట్లాడతా అందరం కలిసి మిల్లుకి వేద్దాం వాళ్ళకు మాత్రమే ఇచ్చారు ఆ ఫ్రీ స్కీమ్ అని కవర్ చేయండి మన మండలికి లేదు అని చెప్పండి నేను ఆల్రెడీ 50 కేజీలు అమ్మేశా మీరు మళ్ళీ ఫ్రీ స్కీమ్ వెళ్ళి కడతాము ఫ్రీ స్కీమ్ లేదని చెప్దాము ఇదా మీరు మీ అగ్రికల్చర్ గ్రూప్లో మీరు చాట్ చేసుకునేది ఇదే రైతులకు ఇచ్చిన ఏ పనికి మాలవాడా ఇడేం రాస్తున్నారు ఇడేం రాస్తున్నారు రైతులకు ఇచ్చినది అమ్ముకుంటావా పప్పు చేసుకుంటావా ఏ గాడిదలు గాడనుకుంటావా ఇమీడియట్ సస్పెండ్ చేయండి ఇతని మీరేం చేస్తున్నారండి ఏవో గారు మండలంలో ఉండి ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదా మండలంలో ఏం రివ్యూ చేస్తున్నారు మీరు
ఒక విఏఓ వచ్చిన రెడ్ గ్రాములు అమ్మేసుకుందాము దాల్మిల్లకు అమ్మేసుకుందాము అంటే అది మీ గ్రూప్ లో ఉన్నారు, మీరు అదే గ్రూప్ లో ఉన్నారు, మీ దృష్టికి వచ్చేది ఏమంటది? గార్డులు గాడానికి మీకు అందరికి జీతాలు ఇస్తారా? మా ప్రభుత్వం అంతా రైతులు ఇచ్చినది అమ్ముకోవడానికి ఉన్నారా? మీరంతా రైతులంటే అంత చులకన భావము మీకు? డోంట్ యు ఫీల్ అషేమ్? సిగ్గనిపిలేదా? చిన్న వయసులో ఉద్యోగాలు లేక వచ్చినారు, ఏదో ఈ దేశాన్ని రైతులందరినీ ఉద్ధరిస్తారని చెప్పేసి మేమంతా కష్టపడి మీకు చేస్తూ ఉంటే మీరు రైతులకు ఇచ్చినది అమ్ముకోవడానికే ఉండేది. మీకు ఎన్నోసార్లు 10 సార్లు పైకి వార్నింగ్ ఇచ్చినాను ఏలకుంట్ల, స్టిల్ యు ఆర్ రిపీటింగ్ ద సేమ్ వే. మీరు ఒకవేళ మేము సర్వీస్ ఓరియంటెడ్ లో చేయలేము ఉండలేము అనుకుంటే జస్ట్ లీవ్ ద జాబ్స్, ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోండి. ఒకరిద్దరి వల్ల ఇంతమంది ఎందుకు సఫర్ కావాలి? హూ ఇస్ ద లోక్నాథ్? లోక్నాథ్ ఎవరు? లోక్నాథ్ ఎవరు? లేరా? అంటే నీది కూడా తాండాలో అది ఏ డ్రామా కంపెనీలా నడిపేది? ఇమీడియట్గా ఇతన్ని సస్పెండ్ చేయండి, రిమూవ్ ఫ్రమ్ ది సర్వీసెస్. కూర్చోండి. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఐమ్ టెలింగ్ యూ. రైతుల విషయంలో నెగ్లిజెన్స్ ఎవరు వహించినా కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్. తమ చూడడానికో తమ చేయడానికో మేము లేము ఇక్కడ. సచ్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఆల్ ఆర్ బిలో 30-35 ఉన్నారు. ఈ వయసులో పనిచేయకుండా ఏ వయసులో పనిచేస్తారయ్యా? ఇంత చిన్న వయసులోనే మీరు ఒక మీకు మీకు పని చేయాలని కసి లేకపోతే ఎప్పుడు పని చేస్తారు? రిటైర్మెంట్ ఏజ్లో చేస్తారా?